ముఖ్యమంత్రి కొడాలి నానికి ఊరట దొరికింది. గుడివాడలో వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై కొడాలి నానిపై గత నెలలో కేసు నమోదైంది. ఈ కేసుపై కొడాలి నాని కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కొడాలి నానిని అరెస్టు చేయొద్దని ఆదేశాలిచ్చింది. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని, అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టులో మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట దొరికింది. గుడివాడలో వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై కొడాలి నానిపై గత నెలలో కేసు నమోదైంది. ఈ కేసుపై కొడాలి నాని కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కొడాలి నానిని అరెస్టు చేయొద్దని ఆదేశాలిచ్చింది. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని, అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, హైకోర్టులో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి? రేణుశ్రీ, మాజీ మంత్రి కొడాలి నానికి కూడా హైకోర్టులో భారీ ఊరట అయితే లభించడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు తన నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు చాలా మంది కూడా రిజైన్ చేయడం జరిగింది. ఆ రిజైన్ కు కొడాలి నానియే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన రిజైన్ చేయమంటేనే మేము రిజైన్ చేశామంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల ఫిర్యాదులో వాలంటీర్లు కూడా పేర్కొనడం జరిగింది. దానిపైన ఏదైతే పోలీసులు ఉన్నారో కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. దీనిపై అరెస్టు చేయొద్దంటూ కూడా మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండా వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళు తనపైన ఫిర్యాదు చేశారంటూ కూడా వాదనలో హైకోర్టులో వినిపించడం జరిగింది. దానికి సంబంధించి కొడాలి నాని ఏదైతే వాదనలు తన తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారో ఆ వాదనలకు కోర్టు అంగీకరించి కొడాలి నానికి అయితే ఊరట ఇవ్వడం జరిగింది. ఏదైతే అరెస్టు చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 41A నోటీసులు ఇవ్వాలని కూడా పోలీసులకి ఈ సందర్భంగా హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత 4 వారాల తర్వాత మరోసారి ఈ కేసును విచారిస్తామంటూ కూడా ఇటు కొడాలి నానికి అయితే భారీ ఊరట అయితే హైకోర్టులో లభించని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఆ ఎన్నికల ముందు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 228,000 పైగా కూడా వాలంటీర్లు ఆ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఎలక్షన్ సమయంలో కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆ వాలంటీర్లను నగదు రహిత పథకాలకు దూరంగా ఉంచాలంటూ కూడా గతంలో ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను బేల్ చేసుకుని దాదాపుగా 100,000 మందికి పైగా వాలంటీర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజైన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వైసీపీ నాయకులకు సంబంధించి ఆ రోజు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు వాలంటీర్ల చేత రిజైన్లు చేయించాలంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ వాలంటీర్లు అంతా కూడా రిజైన్ చేసిన తర్వాత వైసీపీకి పార్టీ కోసం కూడా ఎన్నికల్లో పనిచేసిన దాఖలాలు కూడా కనిపించింది. తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రిజైన్ చేసిన వాలంటీర్లను తమను విధిలోకి తీసుకోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరైతే తమను రిజైన్ చేయించారో వాళ్ళపైన కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన దాఖలాలు కనిపించింది. అదే ఇష్యూ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎదురైంది. మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా తమను రిజైన్ చేయడానికి వాళ్ళే ప్రోత్సహించారు. వాళ్ళే ప్రోత్సహించి మమ్మల్ని రిజైన్ చేయించేందుకు రిజైన్ చేయించారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు పెట్టుకున్న నేపథ్యంలో అరెస్ట్ చేస్తారన్న ముందస్తు నేపథ్యంలోనే కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కొడాలి నానికి ఊరట లభించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.